వెల్కమ్ టు ఇన్సైడ్ స్టోరీ. బీఆర్ఎస్ లో కేసీఆర్ నమ్ముకున్న వారే ఎందుకు గుడ్ బై చెప్తున్నారు? కోటరి అనుకున్న వారే దూరం అవుతుండటంతో గులాబీ బాస్ ఫ్యామిలీ ఒంటరవుతుందా? మాటల మాంత్రికుడి పొలిటికల్ స్ట్రాటజీలు ఏమైపోయాయి? అంతా గులాబీ పెద్దల స్వయం కృతాపరాధమేనా? గులాబీ దళం పరిస్థితిపై వినిపిస్తున్న టాక్ ఏంటి? ఎట్లుండే కేసీఆర్ ఎట్లయ్యారు? ఆయన రాజకీయం దగ్గర నుంచి చూసిన వాళ్లంతా ఇప్పుడు ఇదే అంటున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఆయన అపాయింట్మెంట్ దొరికిన వారు అదృష్టవంతులు అన్నట్లు ఉండేది పరిస్థితి. చివరికి ఎమ్మెల్యేలు మంత్రులకు ఆయన దర్శన భాగ్యం కరువయ్యేది. అసలు ప్రగతి భవన్లో ఎప్పుడుంటారో, ఫామ్ హౌస్ కి ఎప్పుడు వెళతారో అన్నట్లు ఉండేది వ్యవహారం. సీన్ కట్ చేస్తే ఇప్పుడు తన చుట్టూ తిరిగిన వారికి, తన మనుషులు అనుకున్న వారికి సారు స్వయంగా ఫోన్ చేస్తున్నా వారు ఫోన్లు ఎత్తడం లేదట. దాంతో పవర్ లేకపోతే పాలిటిక్స్ ఎలా ఉంటాయన్న తత్వం కేసీఆర్ కు ఇప్పుడు బోధపడిందన్న చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో జరుగుతోంది. తన కోటరి, తన మాట జవదాటరు అనుకున్న వారే కేసీఆర్ కు గుడ్ బై చెప్పేస్తున్నారు. ఇక చాలు, మీరు మీ దోస్తానా అంటున్నారు. అందుకు నిదర్శనంగా చాలా మంది కారు దిగేశారు కూడా. నిజానికి ఏదైనా పార్టీ అధికారం కోల్పోతే ఆ పరిస్థితి ఎక్కువగా కనిపిస్తోంది. అయితే కారు ప్రయాణం ఇక చాలు అనుకుంటున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుండడం గమనించాల్సిన విషయం. లోక్సభ ఎన్నికల తర్వాత ఇది ఎటువైపు దారి తీస్తుందన్నది కీలకంగా మారింది. ఇప్పుడు తెలంగాణలో కీలకంగా మారిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో హితులు సన్నిహితులు ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయన్న ప్రచారం ఉంది. ఇలా ట్యాపింగ్ ఉచ్చులో ఇరుక్కుపోయిన వారు ఇక చాలు ఈ ప్రయాణం అనుకుంటున్నారట. నమ్మకం లేని చోట తాము ఉండలేం మహాప్రభో అంటున్నారట. 10 ఏళ్లుగా గులాబీ బాస్ చుట్టూ ప్రదక్షిణలు చేసి ఆకాశానికెత్తేసిన నేతలు కూడా బయటకు వచ్చేస్తున్నారిప్పుడు. కేసీఆర్ కేటీఆర్ కు సన్నిహితంగా మెలిగిన వారే ఇప్పుడు మీరొద్దంటే వద్దు అనుకుంటున్నారు. దానం నాగేందర్, రంజిత్ రెడ్డి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. సీనియర్ నేత కేకే, ఆమె కుమార్తె విజయలక్ష్మి కాంగ్రెస్లోకి మళ్లీ టచ్లోకి వెళ్లారు. కేకేకు స్వయంగా కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి ఫోన్ చేసినా ఆయన లిఫ్ట్ చేయడం లేదన్న టాక్ పొలిటికల్ సర్కిల్స్లో తిరుగుతోంది. దానికి తగ్గట్టే ఆ పార్టీలో కుటుంబ పాలన కొనసాగిందని ఒప్పుకుంటున్నారు రాజ్యసభ ఎంపీ కేకే. అంతెందుకు, కేసీఆర్ చాలా దగ్గరి ఫ్రెండ్ మదన్ రెడ్డి కూడా ఇక గులాబీకి గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నారట. కేసీఆర్ సొంత జిల్లాకు చెందిన మదన్ ఆయనకు బెస్ట్ ఫ్రెండ్. గత అసెంబ్లీ ఎన్నికల్లో నర్సాపూర్ టికెట్ను మదన్ రెడ్డికి బదులుగా సునీత లక్ష్మారెడ్డికి ఇచ్చారు. దీంతో ఆయన అప్పట్నుంచి తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. అయితే మాజీ మంత్రి హరీష్ రావు రంగంలోకి దిగి బుజ్జగిస్తున్నారట. మరి ఆ బుజ్జగింపులు ఫలిస్తాయో చూడాలి. పార్టీ మారే లిస్టులో మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలైతే చాలామందే కనిపిస్తున్నారు. ఇప్పటికే పలువురు మారిపోయారు. ఇక ప్రస్తుతం కారు గుర్తుపై గెలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లోనూ చాలామంది ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. నియోజకవర్గ అభివృద్ధి పనుల మీద భేటీ అయ్యామని చెప్తున్నా ప్రస్తుత పొలిటికల్ ట్రెండ్లో ఏదైనా సాధ్యమే అంటున్నారు. గత సీఎం దర్శనమే కరువైన సందర్భాలున్నాయి. ప్రస్తుతం సీఎం అందరికీ అపాయింట్మెంట్ ఇస్తున్నారు, అందర్నీ కలుస్తున్నారు, అందరి అభిప్రాయాలు వింటున్నారు. అందుకే కేసీఆర్ కు ఈ పరిస్థితి అంటున్నారు. మరి సీఎం రేవంత్ అంటున్నట్లు కాంగ్రెస్ గేట్లు తెరవకముందే పరిస్థితి ఇలా ఉంటే గేట్లు తెరిస్తే ఇక సీన్ ఏంటన్నది కీలకంగా మారింది. గులాబీ పార్టీలో కుటుంబ సభ్యులు మినహా ఇంకెవరూ మిగలరా? ప్రస్తుతం పరిస్థితి చూస్తుంటే అలాగే అనిపిస్తుంది. ఇప్పటికే 5 సిట్టింగ్ ఎంపీలు కారు దిగి తమదారి తాము చూసుకున్నారు. ఇప్పుడు ఎంపీ టికెట్లు దక్కించుకున్న వారు కూడా కేసీఆర్ కు సారీ చెప్పి పార్టీ మార్చేస్తున్నారు. ఆ లిస్టులో తాజాగా సీనియర్ నేత కడింగ్ ఫ్యామిలీ చేరిపోయింది. కారు సారు వద్దని వెళ్లిపోయింది.
కేసీఆర్ మార్క్ రాజకీయానికి కాలం చెల్లిందనడానికి ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు కేవలం ఉదాహరణలు మాత్రమే అంటున్నారు. అంతా నాకే తెలుసు, అంతా నేనే చేస్తాను, నేనే సర్వం, నేనే కింగ్ అనుకున్న వాళ్ల కథ అలాగే ఉంటుందన్న సెటైర్లు వెల్లువెత్తుతున్నాయి. గత 10 ఏళ్లు సీఎంగా ఉన్నప్పుడు కేసీఆర్ కథే వేరు, స్టైల్ అంతా